73 మూడు రోజులు మొదటి రోజు క్రీస్తు ఉద్యాన మహాసభలకు మొదటి రోజుగా విచ్చేసిన మీ అందరికీ మన ప్రభు ప్రియ రక్షకుడైన క్రీస్తు వారి బయటను అందరం. ఈరోజు నేను చెప్పబోయే పాఠం దేవాలయం. ఈనాటి సమాజంలో దేవాలయాలుగా హైందవ సోదరుల గుడి, ముస్లిం సోదరులకు మసీదు, క్రైస్తవ సోదరులకు చర్చి ఉన్నాయి. ఇవి ఎక్కడో ఒకటి రెండు ఉన్నాయంటే పొరపాటు. వీధి వీధిలో దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి. దేవాలయాల సంఖ్య, భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతున్న ఈ దేవాలయాలు మనుషుల్లో భక్తిభావాన్ని పెంచకపోగా మరింత తీర్చేస్తుంది. అంటే పెరుగుతున్న ఈ దేవాలయాలు మనుషుల్లో భక్తిభావాన్ని పెంచకపోగా మరింత తీర్చేస్తుంది. దీనికి కారణం ఏమిటో మీకు తెలుసా? మీకే కాదు, సుమారు 2000 సంవత్సరాల క్రితం వచ్చిన యేసుక్రీస్తు వారి మాటలు బైబిల్లో చదివినంత వరకు నాకే కాదు ప్రపంచంలో ఎవరికీ తెలీదు. అయితే ప్రేమి దేవుని వారలారా, నేను తెలుసుకున్న సత్యాలు చెప్తాను, జాగ్రత్త వినండి. యోహాను సువార్త 2:19 మళ్ళీ చెప్తున్నానండి, యోహాను సువార్త 2:19 యేసు ఈ దేవాలయం పడగొట్టండి, మూడు తరములో తిరిగి లేపుతున్నాడు వారితో చెప్పండి. యేసుక్రీస్తు వారు ఆనాటి యూదులతో తమ శరీరం అనే దేవాలయాన్ని పడగొట్టి మూడు దినములో కడతానన్నారు. ఆయన మాటల్లోని పరమార్థాన్ని ఆలోచించగలిగితే ప్రపంచ దేశాల్లో ఉన్న దేశాలన్నిటికంటే ప్రాముఖ్యమైన మరియు ప్రాచీనమైన కట్టడిగా పేరొందిన దేవాలయమే శ్రీ దేవాలయం. దేవుడు నివసింపుడు అసలు దేవుడికి ఆలయమే కాదు, మరి దేవుడి ఆలయం ఏది? దేవుడు ఎక్కడ నివసిస్తున్నాడు? ఎవరైతే తమ తమ శరీరాల్లో దేవుని సేవుడు యేసుక్రీస్తులో భూమిపై జరిగిస్తారో ఆ దేహాలే దేవుడికి ఆలయాలు. సమాజం అంతా రాజకట్టడాలు కట్టి అందరూ దైవాన్ని ఉంచాలనుకుంది, కావలసిన శరీరాల్లో దేవుడు నివసించాలనుకుంటున్నాడన్న వస్తువు గ్రహించలేకపోయింది. పైగా తమ దేహాల్లో దేవుడిని నివసింపజేసుకుంటాడు. ఎక్కడైనా మీ శరీరాల నుండి ఆలోచన నుండి అవ్వాల్సిన తెలుగుకొచ్చండి, దేవుడిని అవమానించండి. దేవుడే నీలో నివసించినప్పుడు, మీరే దేవాలయాలుగా అయినప్పుడు అక్రమానికి చూడు ఎక్కడ, అన్యాయానికి తాళెక్కడ, అధికారులు మేధావులు బోధకులు ఎక్కడైనా కడుతారు. రాజకట్టడాలు కాకుండా మనుషుల్లో దేవాలయాలుగా మలచాలి. అలా చేతగాని పక్షంలో సమాజ శ్రేష్ఠకై పాటుపడుతున్న క్రైస్త జీవన పిల్లవారి సాగారనుకోండి. శ్రద్ధ ఉండి మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరు వందనాలు తెలియజేసుకుంటాను సెలవు.